రాష్ట్ర అధికారిక చైనంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చైనంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరిక ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్న మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు. ఏమని? ఇలా హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తాం అని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిందాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీక ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని, కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు, గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు, ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిన ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు అధ్యక్ష, ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం.